ఏటీఎం లోకి వెళ్ళి విత్డ్రాల్ చేయాలనుకున్నప్పుడు అక్కడ క్యాష్ లేకపోవడం ఆర్ ఏటీఎం బయట నో క్యాష్ అనే ఒక బోర్డ్ కనిపించిందా? యాక్చువల్గా 2021 అండ్ బిఫోర్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఇది ఏటీఎంస్ బయట కనిపిస్తూ ఉండేవి. కానీ దీన్ని గమనించిన ఆర్బీఐ అక్టోబర్ 1, 2021 ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది. ఇది ఒక బ్యాంకు కు సంబంధించిన ఏటీఎం అన్ఫోర్సిన్ కండిషన్స్ లో తప్పించి, మీన్స్ మన కంట్రోల్లో లేని కండిషన్స్ ని తప్పించి, ఇన్ నార్మల్ కేస్ ఏదైనా ఒక బ్యాంకు కు సంబంధించిన ఏటీఎం పర్ మంత్ బేసిస్ లో 10 అవర్స్ కంటే ఎక్కువగా క్యాష్ కానీ లేనట్లయితే, ఎంటీగా ఉంటున్నట్లయితే, దెన్ ఆ బ్యాంక్ మీద ఆర్బీఐ వాళ్ళు 10,000 పెనాల్టీ వేస్తారు. యాక్చువల్లీ క్యాష్ రీఫిలింగ్ ని డైరెక్ట్ గా బ్యాంక్ షేవ్ థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారానే చేయిస్తాయి. ఆర్బీఐ వేసే పెనాల్టీ మాత్రం బ్యాంక్స్ పైనే ఉంటుంది. వీడియోని లైక్ చేయడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.